మీరిప్పటిదాకా బంగారం కొనడానికి ఎన్నో షాపులకు వెళ్ళుండొచ్చు. ఎవరికి వాళ్ళు వాళ్ల స్తోమతను బట్టి ఇదిగో ఇలాంటి పెద్ద పెద్ద షోరూంలకు గాని లేదంటే ఇలా చిన్న చిన్న బంగారం కొట్లకు గాని వెళ్ళి గోల్డ్ ఆర్నమెంట్స్ కొంటుంటారు. మన దగ్గరున్న సొంత బంగారం షాపుల్లో ఇచ్చి దాంతో నచ్చిన నగలు చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు. అయితే బంగారం కొనేవాళ్లలో చాలా మందికి కొన్ని బేసిక్స్ తెలియవు. తరచుగా కొనేవాళ్లలో కొంతమంది మాత్రమే ఫుల్ నాలెడ్జ్తో బంగారం కొంటుంటారు. ఇప్పుడు బంగారం స్వచ్ఛతను ఎలా లెక్కిస్తారు? 24 క్యారెట్స్ 18 క్యారెట్స్ బంగారం అని ఎందుకు పిలుస్తారు? అసలు ఇలా రకరకాలు ఎందుకుంటాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. బంగారం కొనేటప్పుడు ఆ షాప్ యజమాని లేదా సేల్స్ మెన్ మనల్ని ఎలా మోసం చేసే అవకాశం ఉండొచ్చనే ఫుల్ డీటెయిల్స్ ను మరో వీడియోలో త్వరలోనే చెప్పబోతున్నాం. ఇంకా డైమండ్ జ్యువెలరీ కొనాలనుకునే వాళ్ళకి ఫుల్ క్లారిటీ వచ్చేలా కూడా ఓ వీడియోను త్వరలోనే అప్లోడ్ చేయబోతున్నాం. సో ఇప్పటిదాకా మన ఛానల్ డీటెయిలర్షన్ తెలుగును సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకోండి. మేం పెట్టే ప్రతి వీడియో వెంటనే మీకు తెలియాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. క్యారెట్స్ అనే పదాన్ని బంగారం విషయంలో ప్యూరిటీ గుర్తించేందుకు వాడతారు. ఇదే క్యారెట్స్ అనే పదాన్ని డైమండ్స్, రూబీ, ఎమరాల్డ్స్ వంటి రాళ్ల విషయంలో బరువు గుర్తించేందుకు వాడతారు. ఇది గమనించాలి. డైమండ్ జ్యువెలరీ గురించి చేసే వీడియోలో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. ఇక ఇప్పుడు బంగారంలో ప్యూరిటీని ఎలా క్యారెట్లలో లెక్కిస్తారో, ఇంకా గోల్డ్ ఆర్నమెంట్స్ ఇలా గులాబీ, తెలుపు రంగురంగుల్లో ఎందుకుంటాయో తెలుసుకుందాం. ముందుగా 24 క్యారెట్స్. బంగారు గనుల్లో దొరికిన ముడి బంగారాన్ని కొన్ని రకాల పద్ధతుల ద్వారా వివిధ దశల్లో ప్యూరిఫై చేసి స్వచ్ఛమైన బంగారంగా మార్చుతారు. ఇలా వచ్చిందే 24 క్యారెట్ గోల్డ్. ఈ 24 క్యారెట్స్ అనేది స్వచ్ఛమైన మేలిమి బంగారం. ఇది కాయిన్స్ లేదా బిస్కెట్స్ లో చూస్తుంటాం. ఇక్కడో విషయం గమనిస్తే కొన్ని గోల్డ్ కాయిన్స్ లేదా బిస్కెట్స్ పై 3 9999 లేదంటే 4 9 ఉంటాయి. దీనర్థం బంగారం ప్యూరిటీ 99.9% అని లేదా 99.99% అని అర్థం. ఈ రెండు ప్యూరిటీలకు పెద్ద తేడా ఏముండదు. ధరలో కేవలం గ్రాముకు 10 రూపాయల్లోపే డిఫరెన్స్ ఉంటుంది. ఈ రెండింటిని 24 క్యారెట్స్ గోల్డ్ అని పిలుస్తారు. అయితే ఈ 24 క్యారెట్స్ గోల్డ్తో నగలు చేయడం కుదరదు. ఈ గోల్డును కరిగించి ఏదైనా ఆభరణంగా తయారు చేయాలన్నా లేదా డిజైన్లు చేయాలన్నా బంగారం సున్నితంగా ఉండి విరిగిపోతుంటుంది. అందుకే ఈ 24 క్యారెట్స్ను కాస్త గట్టిగా చేయడానికి కొంచెం రాగి లేదా సిల్వర్ వంటి వాటిని కలుపుతారు. 24 క్యారెట్స్ 99.9% ప్యూర్ గోల్డ్కు 8.4% వేరే మెటల్స్ కలుపుతారు. ఇప్పుడు అందులో గోల్డ్ 91.6% ఉంటుంది. అంటే ఇది 22 క్యారెట్స్ గోల్డ్ అన్నమాట. దీంతోనే వివిధ రకాల నగలు తయారు చేస్తుంటారు. ఇక్కడ విషయం గమనించాలి. ఓ 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్లో 8.4% అదర్ మెటల్స్ అంటే 0.840 మిల్లీగ్రాములు కలపాలి. అంటే చివరికి మనకి వచ్చే 22 క్యారెట్స్ బంగారం బరువు 10.8 గ్రాముల బంగారంతో నగ తయారవ్వాలి. ఇక ఈ 22 క్యారెట్స్ తర్వాత ఎక్కువగా 18 క్యారెట్స్ గోల్డ్ అని వింటుంటాం. ఈ 18 క్యారెట్స్ గోల్డ్లో బంగారం స్వచ్ఛత 75% మాత్రమే ఉంటుంది. మిగిలిన 25% కాపర్, జింక్, సిల్వర్, నికెల్ లాంటి మెటల్స్ ను కలుపుతారు. ఈ 18 క్యారెట్స్ గోల్డ్ ఎక్కువగా డైమండ్ జ్యువెలరీలో వాడుతుంటారు. ఎందుకంటే డైమండ్స్ బంగారం కన్నా ఎక్కువ విలువ ఉంటాయి. 22 క్యారెట్స్ గోల్డ్ 18 క్యారెట్స్ గోల్డ్ కన్నా సాఫ్ట్ గా ఉంటుంది. కాబట్టి డైమండ్స్ పడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే డైమండ్ జ్యువెలరీలో ఎక్కువగా 18 క్యారెట్ గోల్డ్ వాడతారు. ఇది 22 క్యారెట్ గోల్డ్ కన్నా స్ట్రాంగ్ గా ఉండడం వల్ల డైమండ్స్ ను గట్టిగా పట్టుకుని ఉంచుతుంది. మన దేశంలో ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఎక్కువగా 22 క్యారెట్స్ గోల్డ్తో చేసిన నగలని ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. ఇన్వెస్ట్మెంట్ లాగా అయితే 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ వైపు వెళ్తారు. ఇక డైమండ్ జ్యువెలరీ కొనాలనుకునే వారు ఎలాగూ 18 క్యారెట్స్లోనే కొనాల్సి ఉంటుంది. ఇంతకు మించి 16 క్యారెట్స్లో, 14 క్యారెట్స్లో, 10 క్యారెట్స్లో గోల్డ్ జ్యువెలరీని కొనేందుకు మన దగ్గర ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు. ఇలా తక్కువ ప్యూరిటీల్లో గోల్డ్ జ్యువెలరీకి విదేశాల్లో ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. అక్కడ జనాలు బంగారంపై ఎక్కువగా ఇన్వెస్ట్ చేయరు. కేవలం అలంకరణ కోసమే వాడతారు. కాబట్టి 10-15 క్యారెట్స్లో కూడా నగలు తయారు చేస్తుంటారు. మన దేశంలో ఇలాంటి ఆభరణాలని కల్తీ వాటి కిందే లెక్కగడతారు. బంగారం ఎల్లో కలర్లో కాకుండా వైట్ కలర్లో, ఇంకా పింక్ కలర్లో కూడా మీరు చూసుంటారు. ఇలా బంగారం వేరే వేరే రంగుల్లో ఉంటుందని తెలియని వారు ఎవరైనా దీన్ని బంగారం అని అస్సలు అనుకోరు. నిజానికి స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం అసలు రంగు ఇలా నిగనిగలాడే పసుపు రంగులోనే ఉంటుంది. ఆభరణాలు తయారు చేసే క్రమంలో ఇందులో కలిపే మెటల్స్ వల్ల రంగు మారుతుంది. 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్కి తెల్ల రంగులో ఉండే మెటల్స్ అయిన నికెల్, సిల్వర్, పల్లాడియం వంటివి కలిపితే
ఆ గోల్డ్ వైట్ కలర్ లోకి మారుతుంది. ఇలా వైట్ గోల్డ్ లో చేసిన జ్యువెలరీ కూడా ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయాయి. కానీ సంప్రదాయ జ్యువెలరీని వాడే వాళ్ళు మాత్రం ఈ వైట్ గోల్డ్ జ్యువెలరీని చూసి అదేదో సిల్వర్ అని అనుకుంటారు. కొంతమంది ఈ వైట్ గోల్డ్ జ్యువెలరీని ప్లాటినం అని కూడా అనుకుంటుంటారు. ఇంకా గులాబీ రంగులో కనిపించే రోజ్ గోల్డ్ రావాలంటే ప్యూర్ గోల్డ్ కి కాపర్ కలుపుతారు. అయితే ఈ గోల్డ్ లో 75% ప్యూర్ గోల్డ్, 25% కాపర్ ఉంటే అది రోజ్ గోల్డ్ గా కనిపిస్తుంది. ఈ రోజ్ గోల్డ్ వైట్ గోల్డ్ రావాలంటే 18 క్యారెట్స్ లో మాత్రమే చేయడం సాధ్యపడుతుంది. ఇదండి గోల్డ్ గురించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఇంకా గోల్డ్ జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ కొనేటప్పుడు బంగారం షాపుల వాళ్ళు మనల్ని ఎలా మోసం చేసే అవకాశం ఉంటుందనే దానిపై త్వరలో ఓ వీడియో అప్లోడ్ చేయబోతున్నాం. సో వెంటనే మన ఛానల్ డీటెయిల్ ఎడిషన్ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ను మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి.